నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు, విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా 2020 ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ఘటన నిమిత్తం అక్కడ ఉన్న ప్రజానీకానికి ఒక ట్రస్ట్ కింద ఏర్పరిచి వారందరికీ ఎల్జీ పాలిమర్స్ వారు, మెడికల్ అందరికీ ఎక్స్గ్రేషియా, ఎల్జీ పాలిమర్స్ బాధితుల కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎల్జీ పాలిమర్ సంస్థ అనేది ముందుకు రావడం జరిగింది. సో దాని గురించి ఆ సంస్థ ఒక కార్పొరేట్ రిలేషన్స్ ఫాన్ మిమ్మల్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. రిక్వెస్ట్ మిస్టర్ ఫాన్ టు అడ్రస్ ద ప్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఎక్స్ప్రెషియా ఇస్ గోయింగ్ టు బి గివెన్ అండ్ ఆల్సో ద ప్రపోజల్ ఫ్రమ్ ద ఎల్జీ పాలిమర్స్ రైట్ టు ద పబ్లిక్ టు ద మీడియా. ఎల్జీ పాలిమర్స్ అనగానే ఒకసారిగా విశాఖపట్నం, గోపాలపట్నం దేశవ్యాప్తంగా వార్తల్లో వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ కాగానే గోపాల తర్వాత ఈ సంఘటన, ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ అయితే కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులు గురి చేసింది ప్రజలకి. 1,00,000 రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరు కూడా సంతృప్తిగా లేని కారణంగా మనం తర్వాత మనం చూసాం, ఒక క్లారిటీ లేకపోవడం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్గా ఉన్నాం, మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలకి అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపించింది. And thank you, Mr. Thank you for the press to be here today. Hello, my name is Paul Kwan. And I'm here today on behalf of LG Polymers India to share our commitment to supporting the families affected by the unfortunate incident at the LGCI factory in Vizag. LG Polymers India is pledging a total of 1.2 billion rupees in relief efforts, which will be rolled out in two phases. Phase one will involve the immediate disbursement of 600 million rupees to provide urgent livelihood support to the families impacted by the incident. Phase two will focus on establishing a foundation dedicated to long-term measures to help affected families, ensuring